అందరికీ నమస్కారమండి. పూజ గది చాలామంది చాలా శ్రద్ధగా అలంకరించుకుంటూ ఉంటారు. అయితే పూజ గదిలో వివిధ రకాలైన దేవుడి పటాలు, చిత్రపటాలు, విగ్రహాలు ఇలా రకరకాల వస్తువులతో పూజ గది మొత్తాన్ని నింపేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు పూజ గదిలో ఉండకూడని వస్తువులు. ఈ వస్తువు ఉంటే గనక వెంటనే తీసేయండి, లేకపోతే చాలా చాలా దరిద్రం పట్టుకుంటుంది. అది ఏంటో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ముందుగా అసలు పూజ గదిలో ఉండాల్సిన ఫోటోలు ఏంటో మనం చూద్దాం. ముందుగా పూజా గదిలోని కంపల్సరిగా శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం కంపల్సరిగా ప్రతి ఇంట్లోని ప్రతి పూజా మందిరంలోని ఉండవలసిన ఫోటో అండి. సీతారాముల పట్టాభిషేకం ఫోటో అంటే సీతారాములు రాముడు భరత శత్రుఘ్నులతో లక్ష్మణుడితో కొలువై ఉండి కాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి మోకాల మీద కూర్చుంటాడనమాట. అలాంటి చిత్రపటాన్ని ఖచ్చితంగా గృహస్థాశ్రమంలో అంటే ఇంట్లో ఒక పెళ్ళైన పెళ్ళి అవ్వనివ్వండి, అసలు అది అన్నీ పక్కన పెట్టండి, ఏదైనా ఒక ఇంట్లోని ఒక ఇల్లై ఉన్నాక ఆ ఇంట్లోని పూజా మందిరంలోని ఖచ్చితంగా కంపల్సరిగా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అయితే ఉండాలి. ఆ తర్వాత ఇలా ఎరుపు రంగు చీరను ధరించిన ఈ బిందెతో కాసుల వర్షాన్ని కురిపిస్తున్న లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఈ ఫోటో కంపల్సరిగా ఉండాలి. ఈ రెండు ఫోటోలు ఉన్నాక సత్యనారాయణ స్వామి వ్రతంలోని పెట్టుకుంటాం కదా, సత్యనారాయణ స్వామి ఫోటో, ఆ ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు వస్తువుల గురించి చూద్దాము. దక్షిణావృత శంఖం ఉండాలి, ఏకాక్షి నారికేళం ఉండాలి, శ్రీఫలాన్ని ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ తాంత్రిక పరమైన వస్తువులు అన్నమాట. ఇవి ఉండడం వల్ల మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది, మరియు మీకు ధనాదాయం బాగుంటుంది, వ్యాపార ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళటానికి ఎంతైనా అవకాశం ఉంది. తర్వాత కస్తూరికాయ, కస్తూరికాయ అన్న ఏకాక్షి నారికేళం, శ్రీఫలం, దక్షిణావృత శంఖం ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి రూపు, రాగి రూపు అన్నమాట సత్యనారాయణ స్వామిది ఉండాలి. ఆ తర్వాత సింహాసనం ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే సింహాసనాన్ని వేసి దాంట్లో లక్ష్మీదేవి, కాశీగంగ ఉంటాయి చూడండి, అవి పెట్టుకోవాలి. ఒకవేళ సింహాసనం ఆనవాయితీ లేని వారు మాత్రం ఇలాంటి లక్ష్మీదేవి ఫోటో, ఇలా రెండు ఏనుగులు, తెల్ల ఏనుగులు అటు ఇటు ఉన్నవి, మధ్యలో అమ్మవారు ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు చీరను ధరించిన ఫోటో అయినా పర్వాలేదు. అలాంటి ఫోటో చేతిలో ఈ విధంగా కాసుల వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా ఉన్న ఫోటోని మాత్రమే లక్ష్మీదేవిది మన ఇంట్లో పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు ఉండకూడని వస్తువు ఏంటో చెప్తానని చెప్పాను కదా. విరిగిపోయి పాడైపోయిన దేవుడి పటాలను పొరపాటున కూడా పూజా మందిరంలో ఉంచకూడదు, వాటికి మనం పూజలు చేయకూడదు. ఎందుకంటే అవి దుష్టగ్రహాలకు ఆవాలం, విరిగిపోయి పాడైపోయినవి, అందులోని భగవత్ స్వరూపం ఉండదన్నమాట. ఇందుకోసం మీరు కంపల్సరిగా పూజా మందిరంలో మాత్రం దయచేసి విరిగిపోయి పాడైపోయి ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ పొరపాటును కూడా ఉంచకండి. అది ఉంచినట్లయితే మాత్రం కుబేరుడుగా ఉన్నవాడు కూడా బిచ్చగాడుగా అయిపోతాడు, కోట్లకి పడగలెత్తిన వాడు కూడా అడుక్కు తినడానికి కూడా పనికిరాని వాళ్ళుగా తయారైపోతారు. అంటే అంత ధర నష్టం జరుగుతుందని చెప్తున్నామన్నమాట. ఇది శాస్త్రం చెప్తోందండి. ఎందుకంటే విరిగిపోయిన పాడైపోయిన అందులోకి ఇంట్లో కూడా అద్దం విరిగిపోతే మనం బయటపడేస్తాం. అలాంటిది పూజా మందిరంలోని ఏదైనా ఒక ప్రతిమ కానీ ఒక ఫోటో కానీ విగ్రహాన్ని కానీ విరిగిపోయిన వాటికి మనం పొరపాటును కూడా పూజలు కైంకర్యాలు చేయకూడదని శాస్త్రం చెప్తోందన్నమాట. చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియో క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి భక్తి విశేషాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి, మీకెవరికైనా అమావాస్య పూజ కోసం లక్ష్మీదేవి పసుపు గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు, దక్షిణావృత శంఖం, కస్తూరికాయ,
మరియు శ్రీఫలం, ఏకాక్షి నారికేళం, లక్ష్మీ కుబేర కాయిన్స్ ఇత్తడివి, ఇవేవి కావాలనుకున్నా కూడా ఏ పూజా వస్తువులకైనా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఈ స్క్రీన్ మీద ఇస్తున్నామండి. 9182516667 ఈ నెంబర్ని సంప్రదించండి. వారికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే వారు మీకు కొరియర్ చేస్తారు.